చదువులకు మరింత ఊతమిస్తూ వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది జూలై సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 81.64 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించడానికి అండగా నిలుస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు ద్వారా మైనారిటీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్ఆర్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నారు. పేద పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న ఆలోచనతో వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫాలకు అర్హతలు నిర్ణయించారు. వధూవరుడిద్దరూ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. బాల్య వివాహాల నివారణకు పెళ్లినాటికి అమ్మాయికి 18, అబ్బాయికి 21 సంవత్సరాలు దాటి ఉండాలన్న నిబంధన పెట్టారు. ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద ఇప్పటి వరకు 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 348.84 కోట్ల రూపాయలు ప్రభుత్వం జమ చేసింది. గత ప్రభుత్వం 17,709 మంది లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి 68.68 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వివిధ కేటగిరీలలో ఆర్థిక సాయాన్ని దాదాపు 2x పెంచింది. ఎస్సీలకు గత ప్రభుత్వం 40,000 సాయం చేసింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 100,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 75,000 కాగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 120,000 రూపాయల సాయం అందిస్తోంది. ఎస్టీలకు టీడీపీ ప్రభుత్వం 50,000 రూపాయలు సాయం చేసింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 100,000 రూపాయలు అందిస్తోంది. బీసీలకు గత ప్రభుత్వం ఇస్తామన్న సాయం 35,000 ఉండేది. ప్రస్తుతం 50,000 అందిస్తోంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు బాబు ప్రభుత్వం ఇస్తామన్న సాయం 50,000 కాగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 75,000 రూపాయలు సాయం అందిస్తోంది. కులాంతర వివాహం చేసుకున్న ఎస్టీలకు గత ప్రభుత్వం 75,000 ఇచ్చేది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 120,000 రూపాయలు సాయం అందిస్తోంది. మైనారిటీలు దూదేకులు నూర్ భాషాలకు టీడీపీ హయాంలో 50,000 ఇచ్చేది. ప్రస్తుత ప్రభుత్వం 100,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తోంది. ఒక విభిన్న ప్రతిభావంతులకు బాబు హయాంలో 100,000 రూపాయలు ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దానిని 150,000 రూపాయలకు పెంచింది. భవన ఇతర నిర్మాణ కార్మికులకు చంద్రబాబు ప్రభుత్వం 20,000 ఇచ్చేది. దానిని ప్రస్తుత ప్రభుత్వం 40,000కు పెంచింది.